నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజమమ్మంగి మండలంలో భారీ స్థాయిలో నాటు సారా తయారీ కేంద్రాల నిర్వహణ జరుగుతుందని సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ శాఖ పోలీస్ సిబ్బందితో 4 బృందాలుగా ఏర్పడి తొలుతుగా రాజమమ్మంగి మండలం కిమ్మూరు గ్రామ శివారులో గాలింపు చర్యలు చేపట్టగా 10 డ్రమ్ములతో 2,000 లీటర్ల బెల్లపూటను స్వాధీనం చేసుకున్నామని, ఈ నేపథ్యంలో రాజమమ్మంగి గ్రామ శివారుల్లో పొలాల మధ్య గాలింపు చర్యలు చేపట్టగా సుమారు సారా తయారీకి ఉపయోగించే 130 డ్రమ్ములను 3 టన్నుల బెల్లం బాక్సులను స్వాధీనం చేసుకున్నామని కిమ్మూరు సారాయి తయారీ కేంద్రం వద్ద కాకర జోగిరాజును, రాజమమ్మంగి గ్రామ శివారు వద్ద ఎల్లా అప్పారావును 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, స్వాధీనం చేసుకున్న ఇంజన్ను, పైపులు, మోటార్ బైక్, 3 టన్నుల బెల్లం పెట్టను రంపచోడవరం ఎక్సైజ్ శాఖకు అప్పగిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ తెలిపారు. ఈ దాడిలో ఎన్ఫోర్స్మెంట్ సిఐ ఎస్వి రాజు, టాస్క్ ఫోర్స్ సిఐలు ఆనంద్, మణికంఠారెడ్డి, జేడీ టీమ్ ఎస్ఐ రామకృష్ణ, కార్యదర్శి మల్లేశ్వరరావు, విఆర్ఓ భారతి తదితరులు ఉన్నారు. దాని మీద కూర్చొని డౌన్ కూర్చోరాదు, పైకి లేదు నీకు ఎలా పట్టుకుని కష్టం కాబట్టి అంతే ఎలా పెట్టు, కొద్ది పైకి లేపు. ఓకే సార్. నిన్న అంటే 17 మార్చ్ 2021కి మా జాయింట్ డైరెక్టర్ గారు సునీల్ సుమిత్ గర్డ్ సార్ ఐపీఎస్ గారికి వచ్చిన సమాచారం మేరకు నిన్న ఒక 2 కానిస్టేబుల్స్ని ఏరియా సర్వేకి పంపించాం. ఏరియా సర్వే అంతా చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకొని ఈరోజు అర్లీ మార్నింగ్ 4 టీంలని పంపించి రైడ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. 4 టీంలో ఒక టీం హెడెడ్ బై శివరామరాజు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిఐ, 2 టీంకి ఆనంద్ రంపచోడవరం సిఐ ఆనంద్ అండ్ మణికంఠారెడ్డి టాస్క్ ఫోర్స్ సిఐ కాకినాడ. సో అలాగే మన జేడీ సార్ టీం కూడా ఒక టీము హెడెడ్ బై ఎస్ఐ రామకృష్ణ, ఆ టీం కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు మార్నింగ్ ఇక్కడ రైడ్ జరిగింది.